Investment in securities market are subject to market risks. Read all related documents carefully before investing. We request the viewers of this video to go through the disclaimer. Good evening friends, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి. ఆల్వేస్ ఎన్కేఎస్ అండి. నేను శేఖర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎన్కేఎస్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు. సో ఈరోజు ఒకటి లైవ్ మార్కెట్లో ఆప్షన్లో ట్రేడింగ్ చేసే విధానంలో ఎనాలిసిస్తో పాటు ఏ విధంగా ట్రేడింగ్ అటెంప్ట్ చేయాలనేది ఒక షార్ట్ వీడియో చూశాను. సో షార్ట్ వీడియో మీరు చూడకపోతే ఒకసారి చూడండి, ఎందుకంటే లైవ్ మార్కెట్తో పాటు మనం అర్థం చేసుకోవాలి అంటే మాత్రం కంపల్సరీగా దాని యొక్క ఇన్ఫర్మేషన్ తెలియాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో నేను యాక్చువల్గా అవైలబుల్ ఉందని చెప్పాను. సో ప్రోగ్రామ్ పోస్ట్పోన్ అయింది, రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతున్నాను. అందువల్ల ఉన్నాను కాబట్టి వీడియో చేయాలి కదా, మీకు చెప్పానని చెప్పి నేను లైవ్ తీసుకుంటే ఎట్లయితుంది, కొద్ది గ్యాప్ అయితే పెరుగుద్దాం మీకు కూడా. అందుకని మన వీడియోలో కంటిన్యూకి వెళ్ళిపోదాం. ఫ్రైడే అనాలిసిస్ చేసుకున్నాం, ఫ్రైడే రోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో నిఫ్టీ హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, 200-220 పాయింట్స్ వరకు పెరిగిన తర్వాత మార్కెట్ బాగా కన్సాలిడేషన్ అయ్యి అక్కడే క్లోజ్ అయింది. సో 22,067 ఒక ఇంపార్టెంట్ లెవెల్ కింద లైవ్ మార్కెట్లో నేను వేసుకున్న లెవెల్ ఇది. సో ఈ లెవెల్ని మనం రేపటికి రెసిస్టెన్స్ లెవెల్ కింద పెట్టుకుందాం. ఓకే, ఆ లెవెల్ నుంచే మార్కెట్ వచ్చింది, డే హై క్రియేట్ చేసిన తర్వాత ఇన్సైడర్ క్యాండిల్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాము. లైవ్ మార్కెట్ అప్డేట్స్ కావాలి అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. లేదా నా వాట్సాప్ నెంబర్ 8639-15004 వచ్చి జస్ట్ హాయ్ మెసేజ్ పెడితే టెలిగ్రామ్ లింక్ దొరుకుతుంది. లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అయ్యింది, జాయిన్ అవ్వాలి. ఎన్కేఎస్ ట్రేడింగ్ ట్రిక్స్ అని ఉంటారు. ఓకే, అలాగే కొత్త వాళ్ళు ఈ వీడియో చూసినట్లే కాకుండా మన పాత వీడియోలు కూడా చూడండి. చూసిన తర్వాత నచ్చితే నిజంగా రియల్ కంటెంట్ నాకు దొరుకుతుంది అనుకుంటే మన ఛానల్ని మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకన్ దాని కూడా ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి, అంటే బెల్ ఐకన్ ట్యాప్ చేయండి. సో సపోర్ట్ కింద తీసుకుంటే 21,982-980 సపోర్ట్ లెవెల్ కింద తీసుకుందాం. ఓపెనింగ్ క్యాండిల్లో కనుక బ్రేక్ చేసుకుంటే కింద క్లోజ్ అయితే ఒక రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగితే మార్కెట్లో ఫాల్ జరుగుతుంది. ఎందుకు అంటే మీనింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఒక డే హైని క్రియేట్ చేసి ఫాల్ అయిన తర్వాత బాగా కన్సాలిడేషన్ అవుతుంది కాబట్టి ఈ ఎంట్రీ కిందకన్నా ఉండాలి, లేదా కన్సల్టేషన్ అయిన తర్వాత పైకన్నా ఉండాలి. అందుకని రెసిస్టెన్స్ పైన క్లోజ్ అయినా మార్కెట్ పైకి వెళ్తుంది, వెయిట్ చేయక్కర్లా. ఫస్ట్ 15 నిమిషాల క్యాండిల్ హై పై నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది, లేకపోతే సపోర్ట్ని బ్రేక్ చేసుకుంటే మార్కెట్ కిందకు వస్తుంది. ఏదో ఒక ఇన్ఫర్మేషన్ డెఫినెట్గా ఇవ్వాల్సిందే. గ్యాప్ అప్ ఓపెన్ అయింది మార్కెట్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎక్కువ మందికి బై చేయడానికి ఇంట్రెస్ట్ పడ్డారు అని. బై చేసిన తర్వాత ఒక సర్టెన్ లెవెల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అయింది, సెల్లింగ్ స్టార్ట్ అయింది. కాబట్టి పెరిగిన మార్కెట్లో సెల్లింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రాబబిలిటీ పెరగడానికి వెళ్ళాలి అంటే ఈరోజు హై పై నుంచి మార్కెట్ పైకి వెళ్ళాలి, లేకపోతే ఈరోజు లో లెవెల్ కాకుండా ఒక ఒక సపోర్ట్ లెవెల్ కింద అనుకుంటే అది 21,982. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ. మార్కెట్ రేపు కనుక 46,650 కింద ఓపెన్ అయ్యి కింద క్లోజ్ అయితే మార్కెట్ బేరిష్నెస్ వస్తుంది, సెల్లర్స్ చేతులకు మళ్ళీ మార్కెట్ వస్తుంది. ఎందుకంటే ఈ లెవెల్ నుంచి మార్కెట్ పడింది కాబట్టి ఇప్పుడు మార్కెట్ పైన ఉంది, పైకి వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఉంది, అది కూడా తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు 46,650 కింద మార్కెట్ ఓపెన్ అయితే కిందే క్లోజ్ అయితే మార్కెట్లో బేరిష్నెస్ వస్తుంది, ఇది మన సపోర్ట్ లెవెల్. రెసిస్టెన్స్ లెవెల్ 46,900. బ్యూటిఫుల్ లాజికల్ పాయింట్ ఆలోచించి దాని ప్రకారంగా ట్రేడ్ అటెంప్ట్ చేయాలి, ఎంత రిస్క్ తీసుకోవాలి, ఎంత రివార్డ్ తీసుకోవాలని చెప్పి షార్ట్ రూపంలో ఈరోజు వీడియో చేసాము యూట్యూబ్ షార్ట్స్. ఓకే, పైన క్లోజ్ అయితే అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి పైన క్లోజ్ అయితే మన రెసిస్టెన్స్ లెవెల్ పైన క్లోజ్ అయ్యి 15 నిమిషాల క్యాండిల్ క్లోజ్ అయినా కూడా మార్కెట్లో బుల్లిష్నెస్ లేకపోతే ఇది కింద బేరిష్నెస్ అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెన్సెక్స్లో డైలీ టైం ఫ్రేమ్. సో మంచి బుల్లిష్ వే అనుకుంటే కనుక 72,733 ఒక లెవెల్ ఉంది, అలాగే 72,951 లెవెల్ ఉంది. మార్కెట్లో ఒక సెల్లింగ్ ప్రెషర్ వచ్చిన తర్వాత మార్కెట్ బాగా క్లమ్జీగా ఉంది కాబట్టి ప్రాబబిలిటీ రేపు కూడా ఓన్లీ క్లమ్జీగా ఉండడానికి అవకాశం ఉంది, ఒక రేంజ్లోనే మార్కెట్ వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. అదర్వైజ్ ఈరోజు పైన గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఈరోజు లో కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఒక మంచి మూమెంటం, కింద సైడ్ ఇది బేరిష్ మోడ్, పై సైడ్ అప్ సైడ్ మూవ్ ఉంటుంది, లేకపోతే అదే రేంజ్లో 400-500 పాయింట్ల రేంజ్లో క్లోజ్ అయిపోవడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి 15 మినిట్స్లో. సో ఇదే లెవెల్ నుంచి మార్కెట్ 72,915 నుంచే మార్కెట్ కింద పడింది కాబట్టి ప్రాబబిలిటీ మళ్ళీ
72,950 దగ్గరికి వెళ్తే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రైస్ రిజెక్షన్ అయింది 50% కంటే ఎక్కువ అనుకుంటే అప్పుడు దాంట్లో మనము పుట్ సైడ్ రావచ్చు. 73,000 దగ్గర పుట్ సైడ్ రావచ్చు. అలాగే 72,400 దగ్గర కాల్ సైడ్ రావచ్చు. సో అందుకని 72,400 సపోర్టు, 72,950 రెసిస్టెన్స్, 450 పాయింట్లు మధ్యలోనే క్లోజ్ అయిపోయడానికి అవకాశం ఉంది. ఫ్లాట్ ఓపెన్ కాకుండా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి పైన క్లోజ్ అయినా, గ్యాప్ డౌన్ అయ్యి కింద క్లోజ్ అయినా కూడా మంచి మూమెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇందులోనే మార్కెట్ క్లోజ్ అయిపోవడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నమాట. సో వీడియో కంటెంట్ నచ్చిన ఫ్రెండ్స్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్.